తొడువడు ఎడబాయుడు. ఈరోజు దేవుని వాగ్దానం. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లోడ్ అండి. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది ఉదయకాల వాగ్దానం ఇచ్చినారో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించిన గాక, మరి మీరందరినీ బ్లెస్ చేయను గాక. మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధ ఆత్మలైసే, ఎంతమంది అయితే ఈ ఉదయకాల వాగ్దానం వింటున్నారో వారిని దీవించి ఆశించి పోషించి సంరక్షించమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, హల్లెలూయా. మరి ఈ ఉదయకాల వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరు వాట్సాప్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించను గాక. మరి ఈరోజు చూడండి, మత్తయి 6:34 రేపటి గురించి చింతింపకడి, రేపటి దినము దాని సంగతులకు చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలును. హల్లెలూయా. చూడండి, రేపటి గూర్చి అంట చింతింపకుడి, రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును, ఏనాడు కీడు ఆనాటికే చాలును అంటుంది కదండి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, ఏ రోజు మరి ప్రార్థిస్తూ ఉంటాం కదండి, దేవుణ్ణి అడుగుతూ ఉంటాం, ఏ రోజు మరి చింతించొద్దంట, ఏ రోజుది ఆ రోజే దేవుడు చూసుకోమంటున్నాడు కదండి. చాలామంది ఏం చేస్తారు, రేపటి గురించి చింతిస్తుంటారు, అయ్యో నా లైఫ్ ఎట్లా, నా కుటుంబం ఎట్లా, మరి నేను ఎట్లా, నా జీవితం ఎట్లా అని చెప్పేసి ఏం చేస్తూ ఉంటారంటే, బాధపడుతూ ఉంటారు కదండి, దుఃఖపడతా ఉంటారు, ఆవేదన చెందుతూ ఉంటారు. కానీ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమని, రేపటి గురించి మీరు దేని విషయంలో చింతించకండి, ఏ రోజుది ఆ రోజే భారం కలిగి ఉండాలంట. హల్లెలూయా. ఈరోజు మీకు ఏది కావాలో, ఏది దేని కొరకైతే బాధపడుతున్నారు, దేని కొరకైతే దుఃఖపడుతున్నారో, దేని విషయంలో ఆవేదన చెందుతున్నారో, మరి ప్రార్థించినప్పుడు అంట దేవుడు సమస్తాన్ని ఎరిగిన దేవుడు అంట కదండి. హల్లెలూయా. చూడండి, మనము చాలామంది బాధపడుతూ ఉంటారు, రేపు నాకు ఏం సంభవిస్తుందో, రేపు ఏం జరుగుతుందో, రేపు ఏమవుతుందో, అసలు నా పరిస్థితి ఏంది, నా బ్రతికేంది, నా జీవితం ఏందని బాధపడుతూ ఉంటాం కదండి. హల్లెలూయా. కానీ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి సమస్య నుంచి, ప్రతి బంధకాల నుంచి, అన్నిటి నుంచి దేవుడు విడిపించే దేవుడు, కుటుంబాల సమస్యల నుంచి విడిపించే దేవుడు అండి. నీ చింత యావత్తు దేవుడి మీద వేసినప్పుడు నీ భారం అంతా తొలగిస్తాడంట. హల్లెలూయా. కాబట్టి దేని గురించి చింతించొద్దని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపము చేస్తా, ప్రార్థన ద్వారానే దేవుడు మీకు గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. కాబట్టి ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వేయించిన సిస్టర్ సంబ్రస్, మీ జీవితంలో మీ కుటుంబంలో గొప్ప అద్భుతాన్ని దేవుడు జరిగించబోతున్నాడు, మీ చింత యావత్తు దేవుడు తీర్చబోతున్నాడు. మరి ప్రతి ఒక్కరు ఈ వాక్యం దేవుడు దీవించి ఆశించినగా కామెంట్ నాతో కలిసి ఏకీభవించండి. స్తోత్రం పరిశుద్ధ ఆత్మడ యేసు ప్రభా, నిజంగా చాలామంది చింతిస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, వేదన చెందుతూ ఉంటారు. వారి కుటుంబంలో, వారి జీవితంలో గొప్ప అద్భుతాన్ని, గొప్ప ఆశ్చర్య మేలును జరిగించండి దేవా. మీరే సహాయం చేసి ప్రతి సమస్య నుంచి, ప్రతి బంధకాల నుంచి విడిపించే దేవుడు వేసయ. వాళ్ళ దుఃఖము, వారి ఆవేదన నుంచి విడిపించండి వేసయ. సమస్తం ఎరిగిన దేవుడు, సమస్తం చూస్తున్న దేవుడు, వింటున్న దేవుడు వేసయ. మీరే కార్యం చేయండి యేసుప్రభా. ఈరోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటారు, వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతాన్ని, ఆశ్చర్య మేలును జరిగించి నేను శాంతిని, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించండి. ప్రతి ఆటంకాలన్నీ తొలగించండి, ప్రతి దురాత్మ శక్తులన్నీ తొలగించండి, మంత్రశక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడిపించి ఏసయ్యా ఈరోజు నన్ను ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశించండి, శాంతి సమాధానం దయచండి. నేను గర్భఫలం, గర్భఫలం దయచండి, మ్యారేజ్గా మ్యారేజ్ అవడానికి సహాయించండి. ఎంతమంది మంత్రశక్తులతో, చీకటి శక్తులతో, అంధకార శక్తులతో బాధపడుతున్న వారి జీవితంలో గొప్ప అద్భుతాన్ని, మేలుని జరిగించి, శాంతిని, సమాధానాన్ని గురించి, వారికి కావాల్సిన ప్రతి అవసరాలు తీర్చి, నేను జాబ్స్కి వెళ్ళేవారు, ఇంటర్వ్యూకి వెళ్ళేవారు, స్కూల్కి, కాలేజ్కి, నేను జాబ్ రాకపోకల ప్రయాణం అన్నింటిలో మీరు తోడుగా ఉండండి యేసుప్రభా. నేను దేవా నువ్వే కార్యం చేయి. ఎంతమంది ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు, రాస్తారో రాశారో, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని వారి జీవితంలో గొప్ప అద్భుతాన్ని, గొప్ప ఆశ్చర్య మేలుని జరిగించమని నజరని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. అందరికీ ద్వారా ఆత్మీయంగా దీవింపబడినారని నమ్ముచున్నాము. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ, సువార్తను ప్రకటిస్తూ, విశ్వాస పరిచర్యకు సహకారంగా ఉండండి. మీ సమర్పణ ద్వారా దేవుని వాక్యము అనేక మందికి అందింపబడుతుంది. ఈ పరిచర్య ద్వారా ఎంతో మంది వినుచున్నారు. మీరు కూడా పాలిభాగస్తులు కండి, సహాయం అందించండి. మీ కానుకలు పంపించండి. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలు పంపించగలరు. మా యొక్క ఫోన్ నంబర్స్ 8555-02-0005, 8333-83-0601. మీ ప్రేమపూర్వక కానుకలు పంపించగలరు. అదే దేవుని సేవలో నమ్మకముగా వాడబడతాయి. అదే విధముగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మాతో కలిసి పాలి భాగస్థులు కండి. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.